Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కేన్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే, ఏప్రిల్ 20న కేన్ నుంచి నార్థర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తుంది విమానం అన్న స్పృహ కూడా లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోనే 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్లాండ్స్లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. చివరికి విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా ఆ గుంపు ఏ మాత్రం తగ్గలేదు. మరోసారి గొడవ పడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికీ అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సమూహాన్ని అదుపులోకి తీసుకున్నారు అండ్ అరెస్ట్ కూడా చేసేశారు. కాగా ప్రయాణికుడు వద్ద మాదక ద్రవ్యాల్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో 4 ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.